Hi friends, welcome to our channel. Udyogulaku good news. PRC pai fitment to ekshananaina prakatinchavachu. Aa vivaralento mana ee video lo chuddam. Meer na channel ni subscribe cheskogalaru, like cheyagalaru, share cheyagalaru. Mari inkenduku alasyam video loki vellipodam. త్రిసభ్య కమిటీతో ఉద్యోగుల భేటీ అసలు జరిగేనా? ఫిట్మెంట్ పై సీఎండి తుది నిర్ణయం త్వరలో ప్రకటించవచ్చని ఉద్యోగుల యొక్క ఆశ. పిఆర్సీపై ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ సమావేశం ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఇప్పటి వరకు నాంచుతూ వచ్చిన కమిటీతో ఇంకా చర్చించేది ఏముంటుందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కనీసం తమకు పిఆర్సీ నివేదిక కూడా ఇవ్వలేదని, పిఆర్సీ సిఫారసులు తెలియనప్పుడు కమిటీతో చర్చించి ఫలితం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. అసలు పిఆర్సీ నివేదికను తెరిచారో లేదో తెలియదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి ద్వారా నివేదికను ఓపెన్ చేస్తామంటూ సీఎస్ తమకు చెప్పారని, కానీ ఓపెన్ చేయించారా లేదా ఆయనకే తెలియాలని చెబుతున్నారు. మరి భేటీకి కమిటీ విముఖత. నిజానికి ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి త్రిసభ్య కమిటీ కూడా సుముఖంగా లేదని ఓ ఉపాధ్యాయ సంఘ నేత తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చిస్తే ఇరు వర్గాల మధ్య పేచీ వస్తుందని, వ్యవహారం ఎటు తెగదని ఆయన అన్నారు. ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలన్న దానిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని, అలాంటప్పుడు ఉద్యోగ సంఘాలతో చర్చించాల్సిన అవసరం ఏముందన్న ఆలోచనలో కమిటీ ఉందని వివరించారు. అందుకే ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి సుముఖంగా చూపడం లేదని తెలియజేస్తున్నారు. ఒకవేళ సీఎం ఆదేశించినట్లయితే ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తే తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి సీఎం తుది నిర్ణయానికే వదిలేస్తున్నామంటూ ప్రకటించవచ్చని మరో నేత అన్నారు. ఏమైనా పిఆర్సీపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆకాంక్షిస్తున్నాయి. ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా ఫిట్మెంట్ను ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఇదివరకు తమతో జరిగిన భేటీలో 20 తర్వాత ఫిట్మెంట్ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిందని గుర్తు చేస్తున్నారు. పైగా గణతంత్ర దినోత్సవం సందర్భం కూడా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఫిట్మెంట్ ప్రకటిస్తారని ఆశిస్తున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.